శిల్పాల స్మగ్లింగ్పై పత్రికలో వ్యాసాలు రాయడం మానుకోమని వినూత్నకు వార్నింగ్ ఇస్తారు శాంతారాం. తన షూటింగ్ లొకేషన్ వివరాలు వినూత్నకు చెబుతున్నది తన అసిస్టెంట్ షాజీ అని తెలుసుకుంటాడు సందీప్. ఆమెను ఆట పట్టించడానికి తప్పుడు సమాచారం ఆమెకు అందేలా చూస్తాడు. అది నిజమని నమ్మి సీకట్లో శిథిలకోటకు వెళుతుంది వినూత్న. తను సరదాగా చేసిన జోక్ ఆమెను ఇబ్బందుల పాలు చేసిందని తెలుసుకుని షాజీని చీకట్లో ఒంటరిగా వదిలేసి ఆమె కోసం బయలుదేరతాడు సందీప్. చూడడం కోసం నేను అడవులు పడొచ్చాను అనుకుంటావా? అదేం లేదు, నేనేదో సర్దకొచ్చాను. ఒప్పుకోకపోయినా నిజం నీకు తెలుసు నాకు తెలుసు. ఏ పెద్ద మనిషి, నీకు ఏమనుకుంటా? చాలా గ్రేట్ అనుకుంటావా? నీకు నేను నీకోసం వచ్చాను అనుకుంటున్నావా? ఆత్మవిశ్వాసం ఉండాలి, మంచిదే, కానీ మరి ఇంత కాదు. వినూత్న, ఒప్పుకునే ఆత్మగలం నీకు లేకపోయినా నాకుంది. ఆడపిల్లది, నీకు ఈ కోటలో ఖచ్చితంగా అర్ధరాత్రి పని ఉండదు. నేను ఇంత దూరం రావడానికి నాలో ఏదో మూల దాగున్న ఆటకి లక్ష్యం కారణం. అందుకు సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. అప్పుడు పక్కసారి బట్టలు వస్తున్నాయండి. బయలుదేరే లేదు శిథిల శిల్పాలు అని తిరిగి ఈ మనిషిలోను మనిషి ఉన్నాడా అని. అరే ఇదే సమయగడి చెప్పు. అదే రా కన్సర్న్, కొద్దిగా వివరంగా చెప్పరా? అదేరా సందీప్ సార్లో స్పందన ఉంది అని. స్పందన చెప్పినా నీకు అర్థం కాదు. ఏ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నా దగ్గర ఇట్లా పనులే కదా. ఏ ఏంట్రా ఏంటి? సందీప్ సార్ మీ ఇద్దరు మాట్లాడేవా? కత్తులు కటార్లు పట్టుకోవాల్సిన ఈ చేతులతో ఈ గుమ్మడికాయలు ఈ ఆనపకాయలు పట్టుకోవాల్సి వస్తుందిరా. కత్తులు కటార్లతో కదరా ఈ కూరగాయలు కోసేది. త్వరగా క్యాసెట్ పట్టుకుని తీసుకెళ్దామంటే ఆ రైటర్ గారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు కదరా. మనకి మంచి రోజులు వస్తాయరా. ఎప్పుడు వస్తాయో ఏమో, మన జీవితం అంతా ఈ వ్యర్థ క్యాసెట్ వెతకడానికే సరిపోతుంది. ఆ క్యాడ్ గ్యాంగ్ రోజు ఏమో బాగుండేది, ఈ సిప్పలు తప్పేది. దాని గురించి రాస్తున్నాడక్క.
ఇప్పుడు చేస్తాం కదా. సారీ ఇప్పుడు దాకా ఎన్ని చూసాం? వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారా? నేను పని చెప్తాను. ఏంటి మా కాంపిటీషన్ వచ్చారా? ఆ ప్రాజెక్ట్ వస్తే వచ్చినా? అబ్బో నేను కూడా చేస్తున్నాను. మేమేం కాంపిటీషన్కి రాలే, మీరే వచ్చారు. ఏంటి మేము అడ్డుపడుతున్నాం మీ పని? ఓహో పదరా, మీతో మనకేంటి, మన పనితో మనం చూసుకుందాం. మీ ఉద్యోగాలతో మనకెందుకు పనులు వాళ్ళు? రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం వాగ్దేవి విలాసం. అసత్య కుతుబ్ ఖానాగా ప్రసిద్ధికెక్కిన రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాన్ని 1891లో నెలకొల్పారు. ఆసఫ్ జాహీ రాజవంశానికి ప్రతీకగా మౌలవీ సయ్యద్ హుస్సేన్ దుర్గ్రామి ఈ గ్రంథాలయాన్ని తొలుత ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంలో తెలుగు ఇంగ్లీష్ భాషా గ్రంథాలతో పాటుగా హిందీ, సంస్కృతం, మరాఠీ, కన్నడ గ్రంథాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా ఉన్న భవనాన్ని ఊసీలకు పెట్టిన నవాబ్ మీర్ హుస్సేన్ అలీ ఖాన్ బహదూర్ నిర్మించారు. ఈ భవనాన్ని భారతీయ యూరోపియన్ వాస్తురీతిలో నిర్మించారు. ఏడవ నిజాం మీర్ హుస్సేన్ అలీ ఖాన్ కాలంలో ఈ అతిపెద్ద ఉస్మానియా ఆసుపత్రి 3 అంతస్తుల విశాల భవనంగా నిర్మించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో కల్లా అతిపెద్ద ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రి. సంవత్సరంలో ఈ ఉస్మానియా ఆసుపత్రిని మూసీ నది వంటిన ఎక్కడ అఫ్జల్ గంజ్ వంటిన పాత నగరాన్ని కలుపుతుందో అక్కడే నిర్మించారు. ఇందులో 1000కి పైగా పడుతున్నాయి. ఆధునిక పరికరాలు కలిగి అనేక రుగ్మతలకు సంబంధించిన పలు వార్డులు ఉన్నాయి. ఈ ఆసుపత్రి భవనాలు రోగుల దృష్టి నుంచే కాకుండా చారిత్రాత్మక దృష్టి నుంచి కూడా వాస్తురీత్యా అపురూపమైనవి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే వారధిగా ట్యాంక్ బండ్ అందరికీ చిరపరుస్తుంది. కృష్ణ సాగర పతాకంపై నిర్మించిన ఈ ట్యాంక్ బండ్ తరతరాలకు తరగడం ఆకర్షణ. ఒకనాటి అంశనీటి సరస్సుగా
జంట నగరాల ప్రజల దాహాత్మ్యం చూస్తున్న హృదయం సాగు నచ్చుతుంది. అంతర్జాతీయ రిజెక్ట్ తెరచాప పడవల తుండా నిర్వహించే ప్రదేశంగా పేరు. ఇందులో నెలకొల్పిన అత్యంత పెద్దదైన బుద్ధ విగ్రహం ట్యాంక్ బండకి సంతృప్త అవకాశం. నల్లగొండ జిల్లాలోని రాయగిరిలోని ఏకశిలపై దీనికి ఆకృతులు చెక్కారు. అపరూపమైన కళాఖండాల కావాలని హైదరాబాద్ నగరంలో విశేషంగా వేలాది నక్షత్రాలను భక్తపేటిని అలంకరిస్తున్నారు బిర్లా గారి వెంకటేశ్వర స్వామి. ఈ కొండపై 1965లో ప్రభుత్వం ఇచ్చిన 13 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని ప్రభుత్వం స్వాగతం వరకు సింగంగా నిర్మించారు. సర్వమత సమాధానాలకు ఈ ఆలయం ప్రత్యేకం. హిందూ ఆలయంలో గురునానక్, గురు గోవింద్ సింగ్, మహమ్మద్ ప్రవక్త, క్రీస్తు జయంత్యోత్సవాలు నిర్వహించడం విశేషం. సక్సెస్ కావాలంటే ఒక ఫార్ములా ఉంది, అదేమిటో తెలుసా? సినిమా ఓపెనింగ్ అదిరిపోవాలి. అంటే ఎలా? అర్ధరాత్రి చెట్టు మీద గుడ్డపూవ పిల్లిలాగా అంటూ అరుస్తూ రెక్కలు పటపటొస్తుంది. ఎందుకు? సినిమా ఓపెనింగ్ బాగుండాలన్నారుగా. సినిమా ఓపెనింగ్ బాగుండాలి అంటే గుడ్డపూవ కావాలా? సరే చెప్పు. చిన్న చీకటి, చీకట్లో చిన్న శబ్దం, అంతలో పెద్ద ఆకాశం అరుస్తుంది. ఎందుకు? కెమెరా గుండ్రంగా తిరుగుతుంది. ఎటు చూసినా చీకటి. చీకట్లో పెద్ద భవన్, ఆ భవంతి చుట్టూ ప్రహారీ గోడ, ఆ గోడ టైట్ క్లోజప్. ప్రాణి అలా వెనక్కు వెళ్లేసరికి ఇద్దరు వ్యక్తులు అలా గోడ వైపుకు పాస్ అయిపోతుంది. భవంతి మెడ మీద హీరోయిన్ నైటీలో పులిక్కబడుతుంది. తర్వాత ఇద్దరు వ్యక్తులు గోడ మీద చెక్కారు. భవంతి బెడ్రూమ్ లో హీరోయిన్ ఒక్కటే ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులు గోడ మీద కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి గడియారం 2 కొట్టింది. ఎవరిని కొట్టింది? హీరోయిన్ గడియారం కొట్టింది 2 గంటలు. గడియారాన్ని కట్ చేస్తే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హీరో తలా ఇలా ఎగిరేసి రోడ్డు రోలర్ డ్రైవర్ తీతో వాళ్తాడు. రోడ్డు రోలరా? అవునండి, వెరైటీ కోసం మనం తీయాల్సిందే. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు గోడ మీద నుంచి కిందికి దూరం. అంతలో మన హీరో 500 కిలోమీటర్ దగ్గరకు వచ్చేస్తాడుగా. ఏది? రోడ్డు రోలర్ మీదే? ఎస్. ఆ ఇద్దరు వ్యక్తులు గోడ దూకి అలా మెల్లగా పాస్ అవుతారు. రోడ్డు రోలర్ మీద మన హీరో అక్కడికి వచ్చేస్తాడు. దురదృష్టవశాత్తు అందులో ఆ రోడ్ రోలర్ టైరు పంచర్ అవుతుంది. రోడ్డు రోలర్కి టైర్ ఉంటుందా? సార్, కుర్చీకి అతుక్కుపోయిన ప్రేక్షకుడు ఇవన్నీ అడగడండి. ఓహో, అలాగా. సరే కానీ మన హీరో 5 కిలోమీటర్లు వెనక్కు వెళ్ళి ఓ సైకిల్ సంపాదిస్తాడు. సైకిలా? సైకిల్ మీద వేగంగా వచ్చి భవంతి గోడను అని ఢీకొంటాడు. సైకిల్తోనే? సైకిల్ కాస్త అలా తగిలేసరికి గోడ కాస్త కూలిపోతుంది. తర్వాత ఆ ఇద్దరు గుండాగాళ్లకు మన హీరో అలా వచ్చేసి కొంతసేపు హైదరాబాద్ లో, మరికొంతసేపు కృష్ణా బ్యారేజీపై, ఆ మరికొంతసేపు వైజాగ్ కోర్ట్ లో ఫైట్ చేస్తాను. ఫైటింగ్ చేయడానికి ఇవ్వడు తిరగాల. ఫైటింగ్ లాస్ట్ సీన్ లో హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తారు. నైటీలో ఉన్న మన హీరోయిన్ పట్టు చీర కట్టుకుని తాజ్ మహల్ మీదకి ఎక్కి అలా హీరో
ఇద్దరిని చూస్తూ సిగ్గుపడుతుంది. మన హీరో మెడ్రాస్ మెరీనా బీచ్ లో ఆమెను చూస్తూ ఇలా ఇలా సిగ్గుపడుతూ అలా చూస్తాడు. ఇదంతా ఓపెనింగ్ సీనే సార్. హీరో ఫేస్ మీద సినిమా టైటిల్ పడినట్లే హీరోయిన్ కాళ్ళ మీద రచయిత పేరు పడుతుంది. సర్లే, కాదంతా ఇలాగే ఉంటే సినిమా ప్రారంభం కాకముందే నిర్మాత జగన్నాథ్ ఎక్కి టైట్ క్లోజ్ లో కిందికి దూకుతాడు. కరెక్ట్. అసలు ముందు క్యాసెట్ దొరకనివ్వండి, తర్వాత నేను వస్తాను. క్యాట్ గ్యాంగ్ వాళ్ళు కూడా క్యాసెట్ కోసం ట్రై చేస్తున్నారు, మేము వాళ్ళని గమనిస్తూనే ఉన్నాం. అయితే మీరు మరింత తొందరపడాలి, వాళ్ళకి దానికి క్యాసెట్ దొరికిందా మీ ప్రాణాలు తీస్తాను. మీ చేతికి రక్తం అంటున్నాం బాస్, మా ప్రాణాలు మేమే తీసుకుంటాం. ముష్టి క్యాసెట్ కోసం ప్రాణాలు తీస్తానంటాడు ఏమిటి? కావాలంటే మరొకరు తయారు చేసుకోవచ్చుగా. బుద్ధి తక్కువై ఈ బాధ్యత చూడు. ఎందుకు వచ్చిన గొడవ? ఆ రామచంద్రరావు ఇంట్లోనే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతే ఆలోచన లేదు. ఏం మాత్రం నౌకరు పనులు ఎన్నైనా జరుగుతాయి, ఇలాంటి ముఠాలో పనిచేయాలంటే మాట్లా. సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ సుందరమైన భవనం మహబూబ్ నర్సింగ్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ భారతీయ విదేశీ వాస్తులతో ఉంది. మొత్తం 1,120 చదరపు మీటర్ల విస్తీర్ణ వాస్తవంలో 2 అంతస్తుల ఈ మహబూబ్ నర్సింగ్ భవనాన్ని 1,150 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ప్యాలెస్ బలక్పేట ప్రాంతంలో నిర్మితమై ఉంది. ఆరవ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ భవనంలో అప్పుడప్పుడు నివసించేవారు. ఈ మహబూబ్ మ్యాన్షన్ ప్యాలెస్ ఆనాటి కళారాధనకు నేటికీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. జార్జ్ చర్చ్ లో ఒకేసారి 500 మంది కూర్చొని ప్రార్థనలు చేసే విధంగా విశాలమైన ఈ చర్చ్ పెయింటెడ్ ఆకులతో అలవాడుతుంది. అబిక్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో ఉన్న చర్చ్ వాస్తవం చూడగానే ఆకర్షించే విరూపణ శైలిలో ఉంది. ఈ చర్చ్ నిర్మాణం
1867వ సంవత్సరంలో జరిగింది. ఈ సెయింట్ జార్జ్ చర్చ్ నిర్మాణానికి రెసిజం నుంచి అందే విరాళం, నిజాం ప్రభుత్వ విరాళం కూడా చాలా దోహదం చేశాయి. ఆనాడు ఈ ప్రాంతంలో ప్రార్థనల కోసం ఒక్క చర్చ్ కూడా లేనందున దాతల నుంచి విరాళాలు వసూలు చేసి ఇంగ్లాండ్ చర్చ్ సభ్యుల నుంచి కూడా ఒక నెల ఆదాయం చొప్పున సంతాలు వేసి ఈ చర్చిని నిర్మించారు. అర్థమైందా? అలాగే క్యాసెట్ దొరకగానే మీకు ఫోన్ చేస్తాను.